नमस्ते जबरदस्त टीवी खम्मम टीवी न्यूज़ के स्वागत नेनु रेवती एन्निकलनु दृष्टिलो पेट्टुकोनि प्रजल दृष्टि मळ्ळिंचडं कोसं यूनिफॉर्म सिविल कोड तेरपैकि वच्चिंदनि तंजीम ए इन्साफ राष्ट्र कार्यदर्शि महमूद सलाम अन्नारु खम्मम निजांपेटलो इन्साफ जिल्ला नायकुडु निजांपेट याकूब अध्यक्षतन जनरल बाडी समावेशं जरिगिंदि समावेशंलो सीपीए नगर सहाय कार्यदर्शि ఎనాలి సాంబశివరెడ్డి అలాగే నిజాంపేట యాకూబ్ ఎండి రహమాన్ ఎస్కే రహమాన్ ఎస్కే జహంగీర్ ఎస్టి సండు సాబ్ అర్షాద్ ఖలీల్ అలాగే మహబూబ్ గౌస్ తదితరులు పాల్గొన్నారు భారతదేశంలో అన్ని కులాలు మతాలు కలిసి ఉండే ఒకటి మన భారతదేశం బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ మైనార్టీలను అంచివేస్తూ ఈరోజు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఒక పక్కన ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి అదే విధంగా పార్లమెంట్ ఎన్నికలు కూడా వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో జరిగే ఏర్పాట్లు ఈసీ చేస్తుంది దీనిలో దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఎటువంటి అంశం లేవు దేశంలో ఏ అంశం కూడా పనికిరాని అంశాలు ఉన్నాయి మొత్తం కూడా ఒక పక్కన అధిక ధరలు అదేవిధంగా మణిపూర్లో చెలరేగుతున్న దాదాపు ఇప్పటికి 40 రోజులు అవుతుంది అక్కడ ఒక రెండు జాతులు కలిసి కొట్టాడుకుంటున్నారు మొత్తం మణిపూర్ అంతా కూడా నిప్పు పడిపోయి మంటలతో ఈరోజు ఆర్పే పరిస్థితి చేయట్లేదు ఒక పక్కన అవినీతి ఆరోపణలతో కేంద్ర ప్రభుత్వం ప్రజల దృష్టి మళ్లించడం కోసం ఈరోజు కామన్ సివిల్ కోర్ట్ అని చెప్పి ఒకే దేశం ఒకటే కానూన్ అని చెప్పి ఒకటే చట్టం అని చెప్పి ఈరోజు చెప్పడం జరుగుతుంది మన దేశంలో అనేక జాతులు ఉన్నాయి అనేక కులాలు ఉన్నాయి ఈ కులాలకు జాతులకు కాకుండా కేవలం హిందుత్వ గతంలో ఏదైతే ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఏజెండా పెట్టారో ఆ ఏజెండా 100 సంవత్సరాల కింద ఈ జెండా ఏజెండా పెట్టారు ఏమని ఎవరు కూడా మైనార్టీలకు వాళ్ళకు ప్రత్యేకంగా లా ఉండడానికి వీల్లేదు ఏమనంటే ఏం చూపిస్తారంటే దీనిలో వీళ్ళు 4 పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు లేకుంటే 5 పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు వీళ్ళు సరియతంటారు అనే ఒక ప్రచారం చేస్తూ ఈరోజు జనంలో తప్పుడు సమాచారాన్ని వేస్తున్నారు కానీ కామన్ సివిల్ కోర్టు కనుక వస్తే ఈ బిల్లు కనుక ఆమోదం అయితే ఇక్కడ కేవలం ముస్లిం మైనార్టీలకు కాదు సిక్కులకు క్రిస్టియన్స్కు అదేవిధంగా చివరి ప్రాంతాల్లో ఉండే అడవిలో ఉండే కొయ్య సమాజానికి ఎస్టీలకు లేకుండా ఇంకో ఎస్టీలకు అనేక జాతులకు దీనిలో ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది అంటే అందరం కూడా ఒకే చట్టం కింద రావాల్సి ఉంటుంది దీనిలో కేవలం ముస్లింలకు ఏదో అవుతుంది వాడు కాదు వాడు అయ్యా కాదు ఎవరు పెట్టుకున్నా సరే దీనిలో ఒరిగేది ఏమి లేదు అది నడిచేది నడుస్తూనే ఉంటుంది ముస్లింల ఎట్ట పర్సన్నా నడుపుకోవాలో నడుపుకుంటాం కానీ ఇది కేవలం రెచ్చగొట్టి ఓట్ల కోసం ఇదంతా కూడా చేస్తున్నారు దీన్ని ఈరోజు తంజీమ్ ఇన్సాఫ్ దీన్ని పూర్తిగా ఖండిస్తుంది దీన్ని ఖండిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టింది ఈ దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి ఇప్పుడు కేవలం ఉట్టి టమాటా 150 రూపాయలు ఉన్నది అది ధరలతో తినలేని పరిస్థితులు ఉన్నాం కూరగాయలు కొనలేని పరిస్థితులు ఉన్నాం ఒక పక్కన అవినీతి పెరిగిపోయింది మతమాదం పెరిగిపోయింది ఈ అన్నీ కూడా పక్క పెట్టి దృష్టి మళ్లించడం కోసం కేవలం ఈ ఓట్ల రాజకీయాల కోసం కామన్ సివిల్ చట్టం అని తీసుకురావడం జరుగుతుంది దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం.